ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థిక శాఖ తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30% పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23% కూడా పెంచలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50% మేర వేతనాలు పెంచారని చెప్పారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకు ఏం చెబుతారు, ఏ మొత్తాన్ని జమ చేస్తున్నారు, ఎంత వెనక్కి తీసుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదన్నారు. విఆర్ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డిఏ చెల్లించలేరా అని బొప్పరాజు నిలదీశారు.